హాయ్ అండి, వెల్కమ్ టు మన ఇంటి సాంప్రదాయం. ఈరోజు వీడియో వచ్చేసి చెన్నై నుంచి గుత్తికి వెళ్తున్నాము. మై నెగిటివ్ ప్లేస్ వచ్చేసి ఆంధ్ర గుంటకల్ పక్కన విలేజ్. మా హస్బెండ్ వాళ్ళది వచ్చేసి గుత్తి పక్కన విలేజ్. ఈరోజు వచ్చేసి మీకు చెన్నై నుంచి గుత్తికి వెళ్ళి జర్నీ బ్లాగ్ చూపిస్తాను. మీరు కూడా మాతో పాటు చూసేయండి. మనం ఇప్పుడు మెట్రో స్టేషన్ అలందూర్కి వెళ్తున్నాము. మేమున్న దగ్గర నుంచి మెట్రో స్టేషన్కి 7 కిలోమీటర్స్ ఉంటుంది. మేము ఇంటి దగ్గర నుంచి 11:30కి బయలుదేరాము. ట్రైన్ వచ్చేసి 1:30కి ఉంది. ముందుగానే బయలుదేరాము ఎందుకంటే మధ్యలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి కదా, టైం పడుతుంది. అలాగే మనం ఇప్పుడు అలందూర్ మెట్రో స్టేషన్ నుంచి చెన్నై సెంట్రల్కి వెళ్ళాలి, టైం పడుతుంది బాగా. ఇక్కడ చూడండి, ట్రాఫిక్ సిగ్నల్ పడింది. ఒక సిగ్నల్ దగ్గర ఒక 10 మినిట్స్ అన్న టైం పడుతుంది వెళ్ళడానికి. అలందూర్ స్టేషన్ వచ్చేసింది. ఇదేనండి అలందూర్ మెట్రో స్టేషన్. ఇప్పుడు దిగి లోపలికి వెళ్దాం. మెయిన్ ఎంట్రీ ఇదే. టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకొని లోపలికి వెళ్దాం ఇప్పుడు. ఈ మెట్రో స్టేషన్ పక్కనే ఎయిర్పోర్ట్ కూడా ఉంది. టికెట్ తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి. ఎక్స్లేటర్ మీదుగా పైకి వచ్చేసాను. ఇప్పుడు ట్రైన్ వచ్చే టైం అయింది, అక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడే ట్రైన్ వచ్చేసింది. ఇందులో జనాలు ఫుల్గా ఉన్నారు, ఇక్కడ ప్లేస్ కూడా లేదు కూర్చోవడానికి. ఈ మెట్రో ట్రైన్ వల్ల మన జర్నీ చాలా తొందరగా అయిపోతుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ ఏమి ఉండవు కదా, డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. అలందూర్ స్టేషన్ నుంచి ఇంకా 9 స్టేషన్లు దాటాలి. నెక్స్ట్ వచ్చేసి గిండి, అలాగే లిటిల్ మౌంట్, సైదాపేట్, నందనం, తన్యాపేట్, ఏజీడిఎంఎస్, తర్వాత 1000 లైట్స్, ఎల్ఐసి, గవర్నమెంట్ ఎస్టేట్. ఈ స్టేషన్లన్నీ దాటిన తర్వాత మనకు సెంట్రల్ స్టేషన్ వస్తుంది. ఈ మెట్రో స్టేషన్కి పక్కనే ఎయిర్పోర్ట్ ఉంది. ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది అక్కడ. నెక్స్ట్ ఇప్పుడు గిండి స్టేషన్ వస్తుంది. ఇక్కడ జనాలు అయితే ఎవ్వరు లేరు, ఖాళీగా ఉంది స్టేషన్. ట్రైన్స్ 1 బై 1 వస్తూనే ఉంటాయి కదా, అందరూ వెళ్తుంటారు.
చెన్నై సెంట్రల్ వచ్చేసింది. ఇప్పుడు దిగి ఇక్కడ మరి పైకి వెళ్ళాలి. ట్రైన్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం పైకి వెళ్దాం. ఇంకా ఈ స్టెప్లు ఎక్కుకుంటూ పైకి వెళ్ళాలి. ఇప్పుడు చాలా స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ, ఎక్స్లేటర్ లేదు. ఈ మెట్లన్నీ ఎక్కుతూ పైకి వచ్చేస్తాం. ఇప్పుడు మెట్రో స్టేషన్ చూడండి ఎలా ఉందో. జనాలు అయితే చాలా తక్కువగానే ఉన్నారు, అంత రష్ అయితే ఏం లేదు. ఇక్కడ వచ్చేసి ఇది ఎగ్జిట్. మనం ఇక్కడ నుంచే బయటకు వెళ్ళిపోవాలి. ఇంకా స్టేషన్ నుంచి బయటకు వచ్చేస్తాము. ఇటు నుంచి మనం ఇప్పుడు పైకి వెళ్ళాలి. ఆ మెట్రో స్టేషన్ నుంచి లిఫ్ట్లో పైకి వచ్చేసామంటే చెన్నై సెంట్రల్ వచ్చేస్తుంది. చూడండి చెన్నై సెంట్రల్ స్టేషన్. చెన్నై సెంట్రల్కి వచ్చే లోపల క్లైమేట్ అంతా చేంజ్ అయింది, వర్షం పడేలాగా ఉంది. ఈ స్టేషన్కి పక్కనే పార్క్ కూడా ఉంది. సెంట్రల్ స్టేషన్ లోపలికి వచ్చేసాము. మేము స్టేషన్కి వచ్చేలోపు టైం ఆల్రెడీ 1 అయ్యింది. స్టేషన్లోనే భోంచేసుకుని ట్రైన్ ఎక్కేసాము. ట్రైన్ వచ్చేసి చెన్నై సెంట్రల్ నుండి బయలుదేరుతుంది. ముందుగానే ట్రైన్ ప్లాట్ఫామ్లో పెట్టేశారు. ఈ ట్రైన్లోనే ఇప్పుడు మనం ఊరు వెళ్ళాల్సిందేది. మేము వెళ్ళిన ఒక 20 మినిట్స్ తర్వాత ట్రైన్ బయలుదేరుతుంది.
అరకోణం దాటిన తర్వాత చిన్నగా వర్షం స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి ఎంత చల్లగా ఉందో, క్లైమేట్ చాలా కూల్గా ఉంది. చెన్నై నుంచి గుత్తికి 420 కిలోమీటర్లు ఉంటుంది. తర్వాత నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి కడపకు వచ్చింది ట్రైను. కడప తర్వాత ఇంకా షూట్ చేయలేదు, నెక్స్ట్ గుత్తి వచ్చేసింది. 8:00కి రీచ్ అవ్వాల్సిన వాళ్ళు గుత్తికి వచ్చే లోపల టైం 9 అయింది. గుత్తి స్టేషన్ ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది, అంత జనం అయితే ఉండరు. ఫస్ట్లో గుత్తి నుండి అహ్మదాబాద్కి వెళ్ళే వాళ్ళము, ఇప్పుడైతే చెన్నై నుంచి గుత్తికి వస్తున్నాము. ఇప్పుడు మేము వచ్చిన ట్రైన్ వచ్చేసి ముంబైకి వెళ్తుంది. అక్కడ నిలబడిన చూడ ఆ ట్రైన్లోనే ఇప్పుడు మనం వచ్చింది. గుత్తి టౌన్లోకి ఎంటర్ అయిపోయాము. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వచ్చినప్పుడు గుత్తి కోట చూపిస్తాను, చాలా బాగుంటుంది. మేము వెళ్ళేలోపు షాపుల్ని కొన్ని క్లోజ్ చేస్తారు ఆల్రెడీ. అక్కడక్కడ మాత్రమే కొన్ని షాపులు ఉన్నాయి. నెక్స్ట్ టైం మరి ఎప్పుడన్నా గుర్తుకు వచ్చినప్పుడు మా పొలాలన్నీ చూపిస్తాను, అక్కడ ఎలా ఉంటుందో వాతావరణము. విలేజ్ కదా, చాలా బాగుంటుంది. అంతేనండి, ఇంకా మనం దగ్గరకు వచ్చేసాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ దిగేసి ఇంటికి వెళ్ళిపోయాము. బాయ్.